వెల్కమ్ టు ఈ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం బిల్లకూరు గ్రామంలో గత కొంతకాలంగా అంతుచిక్కని కారణం వల్ల కొబ్బరి చెట్లు చనిపోవడం ఎండిపోవడం జరుగుతుంది. సదరు సమస్యని గ్రామ రైతులు, సర్పంచ్ నెల్లి లక్ష్మీపతి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, హార్టికల్చర్ ఆఫీసర్ అమర్నాథ్, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందిస్తూ శాసనసభ్యులు చిర్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా సంబంధిత అధికారులకు సమస్యపై పరిశోధించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు చెప్పినటువంటిది దీనికి చాలా ఖర్చు అవుతుంది, మేము సరిపోనటువంటిది అంటే నేను అదే విషయం సరే ఏం తీసుకో తెలియట్లేదు, మాకు ఎలా వచ్చింది అని ఇవన్నీ చూశాడు. ఎన్నిక ఆ ఫోటో చూపించాను, వాణిజ్యంలో మాకు ఈ కొబ్బరి ఇబ్బంది వస్తే మాకు చాలా ఇబ్బంది పడిపోతాం అనేటువంటి సీఎం గారు చెప్తే వెంటనే ఆయన ఇది ఇంకా అవసరమైతే ప్రొఫెషనల్స్ తప్పించి చీట్ ఇచ్చాడు అనేటువంటి అండర్స్మెంట్ ఇచ్చి కమిషనర్ గారిని వెంటనే అలర్ట్ చేశాడు. ఆయన అండ్ కన్వ గారు కూడా చెప్పాను ఇదే విషయం, ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. సీఎం గారు ఫండ్స్ విషయంలో మీకు ఇబ్బంది లేకుండా చెప్తామండి, ఏదో లక్ష కోసం లక్ష రూపాయల కోసం మనం వెయిట్ చేయవసరం, దాని గురించి మీరు పెట్టి పెట్టుకోవచ్చు. అసలు స్టార్ట్ అయ్యింది, అసలు ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి ఇదే అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంచేత మనం ఇమీడియట్ గా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇమీడియట్ గా విత్ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇది ఎట్లా వస్తుంది ఎట్లా అడిగట్టే కార్యక్రమం చేయాలి తప్ప ఏదో కమిటీ వచ్చి చూసంటే మీరు చేయట్లేనండి. యూ హావ్ వర్క్ ది లాట్, మీరు కూడా ఫైన్, కరోనా ఉంది ఫైన్ తీసుకున్నారు మందు లేదు ఏం చేస్తాం, అలాగే ఎలా వదిలేదు కానీ ఏదో చేస్తున్నారు ప్రయోగం. అలాగే నేను ఇది కూడా అంత సీరియస్ తీసుకోకపోతే మొత్తం ప్రపంచం అందరికీ అలాగే విస్తరించింది అనుకోండి ఏం చేయాలి. ఫస్ట్ టైం శాంపుల్ సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విశాఖపట్నానికి పంపించాను సార్, ఆయిల్ అండ్ వాటర్ లార్జ్ స్కేల్ శాంపుల్స్ మళ్ళీ కలెక్ట్ చేశాను సార్, అది కూడా సబ్మిట్ చేశాము. ఫండ్స్ కోసం వాళ్ళు ఇచ్చిన కొటేషన్ బేస్ చేసుకొని మన కమిషనర్ గారికి లెటర్ రాశాము. వాళ్ళు కొటేషన్ ఎంత రోజులు మేము ఒక 1.5 లాక్స్ అడిగారు సార్, దానికి ఆల్రెడీ కొటేషన్ బేస్ చేసుకొని అమౌంట్ ఫండ్స్ ఆల్రెడీ ఈ డీజన్ ద ట్రాన్స్ఫర్ సార్, మనకంటే అప్రూవల్ వచ్చింది, ఫండ్స్ ట్రాన్స్ఫర్ సో దట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ సార్. మీన్ టైం పెథలాజికల్గా మనం చేయగలిగింది ఈ పెథజన్స్ ఏమేమి ఉన్నాయి అవి ఏ కండిషన్స్ డిసీజ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ ఉన్నటువంటిది ఆఫ్టర్ ద ఆఫ్టర్ 8 మంత్స్ 100% ఇది అనేటువంటిది అయితే మనం పాయింట్ అవుట్ చేయలేకపోయాం. ఎస్ సార్ అంతే కదండి. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారం గ్రామంలో శుక్రవారం స్థానిక అగ్రహారం క్రీస్తు సంఘం ద్వారా ఇగ్లేషియాని క్రిస్టో పాస్టర్ బ్రదర్ రాజేష్ ఆధ్వర్యంలో ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మందికి పైగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అలాగే దైవ సేవకులు మరి పదవారు క్రీస్తు సంఘములు అలాగే బ్రదర్ టి జోష్ ఏర్పాటు చేయబడినటువంటి ఈ నిత్యావసర సరుకుల పంపిణీ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని ప్రేమించి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి దైవజనులు అలానే ఇంకా అనేక మంది అతిథులు మన మధ్యకి ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందడానికి రాబోతూ ఉన్నారు. వారందరి నిమిత్తం కొద్ది నిమిషాల సేపు మనం వేచి ఉన్నట్లయితే వారు కూడా ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్పంపులు పొందుకుని ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం.
అలా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు మీటింగ్స్కి అటెండ్ అవ్వడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే ఇటువంటి ప్రత్యేకమైన ఆ కార్యక్రమాలు కేవలము క్రైస్తవ సోదరులు అంటే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా తూర్పు గోదావరి జిల్లాకి వల్లి తెచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మనందరినీ ఒక వేదికపై తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి జనసంద్రంలా ఈ ప్రాంగణాన్ని నింపి దైవికమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన నాకు అత్యంత ప్రియులు, దేవుని సేవలో వినయము విధేయతకు మారు పేరు, తగ్గింపు నమ్రతకు నిదర్శనం, ఈ నాటి తరానికి స్ఫూర్తిని రగిలించి నవ సమాజ స్థాపనకు ఆదర్శమూర్తిగా నిలిచి క్రీస్తు ప్రేమ ప్రపంచం విశాఖ జిల్లాలో సృష్టించి తూర్పుగోదావరి జిల్లాలో విజయకేతనం ఎగరవేయడానికి జన ప్రపంచంతో దైవ సేవ కార్యక్రమం ద్వారా క్రీస్తు ప్రేమను కనుపరుచుచున్న నా ఆత్మీయ తమ్ముడు సహోదరుడు అత్యంత ప్రియులు దైవజనులు రాజేశయ్య గారికి చప్పట్లతో ఒకసారి గట్టిగా చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో గల ఆర్సీఎం హైస్కూల్కు సంబంధించిన విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి మా పాఠశాలే మాకు కావాలి, మా పాఠశాలలోనే చదువుకుంటామని నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న రేణిగుంట మండల విద్యాధికారి ధర్నా ప్రాంతానికి చేరుకుని వారికి సర్ది చెప్పి పాఠశాల ఆవరణలోకి తీసుకెళ్లి తల్లిదండ్రులకు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు ఈ పాఠశాలలోనే ఉండి చదువుకునే మార్గం చూపాలని అధికారులను వేడుకున్నారు. ఏడే స్కూల్స్ ఉన్నాయి, ఒకటి పిఎం హై స్కూల్, ఆర్సీఎం హై స్కూల్, ఆర్సీఎం యూపీ స్కూల్. ఈ మూడింటిలో కూడా పిల్లల్ని వీళ్ళు బిల్లింగ్ లెటర్ పిల్లల యొక్క బిల్లింగ్ లెటర్ తీసుకుని పక్కన ఉండే నియర్ బై స్కూల్స్లో చేర్చడం జరిగింది. పిఎం స్కూల్ వాళ్ళని గాజుల మండలంలోను, ఆర్సీఎం హై స్కూల్ వాళ్ళని బాయ్స్ స్కూల్స్లోను గర్ల్స్ స్కూల్లోనూ చేర్చడం జరిగింది. తల్లిదండ్రుల బిల్లింగ్ లెటర్ తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్సీఎం యూపీ స్కూల్లో తమిళ్ సెక్షన్ వాళ్ళు, ఫైవ్ మెంబర్స్, తెలుగు వాళ్ళు ఒక 45 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళని తమిళ్ మీడియం మన మండలంలోనే, రేణిగుంట మండలంలోనే లేదు, వీళ్ళు నియర్ బై పుత్తూరుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మనకు 1 కిలోమీటర్ దూరంలో ఉండే జ్యోతి నగర్ దీంట్లో క్లోజ్డ్ స్కూల్లో మనం పిల్లలకి అకామిడేషన్ చేయాలని ప్రపోజల్స్ పంపించారు. అక్కడ స్కూల్ ప్రజెంట్ రిపేర్లో ఉంది, ఒకే రూమ్ ఉంది, మనము 7 రూమ్స్ కావాలనేసి డీఓ గారికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అంతవరకు కన్స్ట్రక్షన్స్ అయ్యేంతవరకు ఆర్సీఎల్ యూపీ స్కూల్లోనే జీపీఎల్ కొనసాగిస్తామనేసి ఫాదర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆర్సీఎం యూపీ హై స్కూల్లో పిల్లలు 167 మంది ఉన్నారు. ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క విల్లింగ్ లెటర్ తీసుకొని గర్ల్స్ స్కూల్లోనూ బాయ్స్ స్కూల్లోనూ చేర్పించడం జరిగింది. గర్ల్స్ స్కూల్లో 45 మెంబర్స్ని, బాయ్స్ స్కూల్లో 30 మెంబర్స్ పోయి చేరినారు. అట్లయితే పిల్లలు వెళ్ళిన తర్వాత దూరంగా
భావిస్తా ఇక్కడ నుంచి వెళ్ళడం రావడం అనేది కష్టంగా ఉంది తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను పంపించడం ఇబ్బందిగా మాకు తెలియజేస్తున్నారు మా పిల్లల్ని పంపించమని కూడా చెప్తా ఉన్నారు బట్ మేము ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడేసి డిపో మేనేజర్తో మాట్లాడేసి స్కూల్ టైంలో కంపల్సరీగా పిఎం స్కూల్ నుంచి బయా ఆర్సీఎం హై స్కూల్ ద్వారా రేణుగుంట బాయ్స్ గర్ల్స్కి అందుబాటులో ఉండేటట్లుగా ఇవ్వమని కోరడానికి చెప్తామండి దాని వాళ్ళు కానీ ఇచ్చేసి ఈ సమస్య కూడా ఆసియం హైస్కూల్లో చదువుతున్నాడు ఆ పాప ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆసియం యూపీ స్కూల్లో చదువుతుంది ఇద్దరు ఇక్కడ చదువుతున్నారు ఇది ఉన్న పలంగా ఎయిడెడ్ స్కూల్ అని మూసివేస్తారని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు కానీ మేము తెలిసినప్పుడే మేము ఇక్కడే చదివిపిస్తాము మా పిల్లల్ని ఎక్కడికి మేము తీసుకొని వెళ్ళమని అన్ని విధాలుగా ఎక్కడ ఎంఆర్ ఆఫీస్ అర్జీ పెట్టినాము ఎంపీఓడి ఆఫీస్ పెట్టినాము మా గ్రామ సచివాలయానికి పెట్టినాము ఎంఈఓ మేడంకి అందరికీ పెట్టినాము మేము అది వాళ్ళు వచ్చి ఇలా ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి పేరెంట్స్ మీటింగ్ ఆ రోజు గర్ల్స్ హై స్కూల్ మేడం వచ్చినారనమాట ఆ మేడం వచ్చి ఇలా చెప్పినారు కానీ కరస్పాండెంట్ అడగండి మా మేము ఎస్ఆర్ను అని రాసుకొని వెళ్తాము అని చెప్పినారు మేము అదే విధంగా ఎస్ఆర్ను అంటే ఆ కరస్పాండెంట్ దగ్గరికి వెళ్తే ఆయన బయటికి రాలేదు ఆ రోజు కానీ ఆ శుక్రవారం వచ్చినారనమాట మేడము మేము శనివారం వెళ్ళి మళ్ళీ కరస్పాండెంట్ కలిసినాం కలిస్తే మా ఇలాగా చెప్తున్నారు ఇది ఎయిడెడ్ స్కూల్ కంటే ఇది చర్చ్ ప్రాపర్టీ దీన్ని వచ్చి మేము మా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినారు మేము హ్యాండ్ ఓవర్ చేయలేమంటే ఇది మా నాది ఒకటి కాదమ్మా ఇది పైన అధికారి అంటే ఉన్న పలంగా మేము ఇచ్చేయం చెప్తా ఒకవేళ ఈ సంవత్సరం అదే కొనసాగిస్తే రెంట్కైనా లేకుంటే ఇస్తాను ఇప్పుడుండే టీచర్లు ఇలాగైనా ఉంటేనే ఇది కొనసాగలుగుతుందని చెప్పినారు అప్పుడు మేము ప్రభుత్వ దృష్టికి ఇదే మాట డిఈఓకి చిత్తూరుకి అన్నిటికీ మేము పేరెంట్స్ కమిటీ పేరెంట్స్ మూల్యంగా లెటర్ రాసి ప్రతి ఒక్క పేరెంట్స్ ఏ టీచర్ కానీ ఎవరు కానీ మాకు ప్రిన్సిపాల్ కానీ ఎవరు మాకు చెప్పలేదు ఇలా చేయండి అలా చేయాలని మాకు చెప్పలే ఆ మేడం వచ్చిన మరుసటి రోజే మేము అన్ని చోట్లకు తిరిగినాం ఒక్క చోట లేదు పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళి ఎండిఓ ఆఫీసర్ సార్కి మేము మా చేతులతో అర్జీ రాసి అందరు పేరెంట్స్ అంతా సంతకం చేసి మేము పంపించినాం ఇలాగ జరిగిందని పంపిస్తే కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ మళ్ళీ తిరిగి రాలేదు బడికి రాకుండానే అంగీకార పత్రం అనేసి ఒక పత్రం వచ్చింది అంగీకార పత్రం అంటే చెప్పమని ఇట్లా అడిగినారు అడిగితే ఇది క్లోజ్డ్ కాదు మా ఊరికే మీ ఒక్క ఒపీనియన్ అడుగుతున్నారు అని చెప్పారు తాత్కాలికంగా ఇది ప్రాసెస్ జరగదు అయినా పైనుంచి అది కా మాకు ఇది వచ్చింది అంటే రూల్స్ వచ్చింది కాబట్టి ఆ రూల్స్ మేము పాటించాలా అని చెప్పేసి హెచ్ఎం గారు వచ్చి మమ్మల్ని సంతకం చేయమని అప్పటికి మేము వాళ్ళు వచ్చేంత వరకు సంతకం చేయకుండా ప్రతి ఒక్క పేరెంట్ అందరూ మేము కూర్చోన్నాం మీటింగ్ లో అడిగేసి ఆయన్ని క్లియర్ గా తెలుసుకునేసి మేము ఆ సంతకాలు చేసాం మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత రిసీవ్ ఫామ్ అంటే నెక్స్ట్ మీరు ఎక్కడైనా వెళ్ళి జాయిన్ అయిపోయినా అది ఏమడిగినా ఒక పేరెంట్ కూడా పిలిచి మీరు ఎక్కడ జాయిన్ అవుతారని అడగలే పిల్లల్ని పిలిచి మీరు ఎక్కడ జాయిన్ అవుతారు మేము అదే కంప్యూటర్లో పంపించేస్తా ఉంటాం అని చెప్తే పిల్లలకి ఏం తెలుస్తుంది మీరు చెప్పండి పిల్లలకి ఒకటి పేరెంట్ని ఆ సమయంలో మీరు ఎక్కడ పిలుస్తారని మీ పేరెంట్స్ అందరిని పిలిచి ప్రతి ఇప్పుడు అందరు పనికి వెళ్లే వాళ్ళే కూలి పని చేసుకునే వాళ్ళం పొద్దున పోతే సాయంత్రం వస్తాం మీటింగ్లని ఎప్పుడు చెప్తారు 11 గంటలకి అంటే రేపు మీటింగ్ అంటే ఈరోజు చెప్తే ప్రతి ఒక్క పేరెంట్ ఏ పని ఉన్నా అది స్టాప్ చేసుకుని రాగలదు ఎందుకంటే మనకు కావాల్సింది బిడ్డల భవిష్యత్తు వాళ్ళు ఇప్పుడు మనం మంచి విద్యను అందిస్తేనే అవుతుంది ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించలేరా అని అడుగుతారనమాట మేము చదివించలేను కాబట్టి మేము ఇక్కడ మా బడిలో చదివించాం ఇది ఎయిడెడ్ స్కూల్ అని మాకు ఇంతవరకు తెలియదు ఎప్పుడైతే ఈ మ్యాటర్ బయటపడింది ఇది ఎయిడెడ్ స్కూల్ అని చెప్పినారు ఎయిడెడ్ స్కూల్ అని చెప్పినప్పుడు కనీసం మాకు గవర్నమెంట్ స్కూల్ ఉండాలి కదా ఇప్పుడు ఈ ఎయిడెడ్ స్కూల్ అని ఈ స్కూల్ మూసేస్తున్నారు ఇది 100 సంవత్సరాలుగా బడి ఉంది 100 సంవత్సరాలు కంటే మా ఆయన మేము మా పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే మా అత్త అందరూ ఈ బడిలోనే చదువుకున్న వాళ్ళే ఫస్ట్ లో 4 వరకు ఉంది అన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల వరకు ఒక్క పైసా తీసుకోకుండా ఒకటే ఒక బిల్డింగ్ ఫీజు మొత్తం మేము కడతాం అది కూడా స్వామి ఉండే వాళ్ళు ఏ క్లాస్ అప్పుడు 6th క్లాస్ అనుకో ఒక 1500 కట్టమంటారు మా వల్ల అంత లేదు ఫాదర్ అని చెప్తే మామూలు ఎంత కట్టమంటారు అమ్మ మీ వల్ల 5 కట్టాను అంటారు 500 కడతారు కొంతమంది కట్టరు కూడా కట్టరు అది కూడా మా దగ్గర లేదు ఫాదర్ అంటే వచ్చి టీచర్ ఇప్పుడు బడి రన్ చేసినా కూడా టీచర్లు చేసేస్తామన్నారు ఇప్పుడు 2 టీచర్లు అన్నారు కదా ఇప్పుడు స్కూల్ రన్ అవుతుంది ప్రైవేట్ టీచర్లు కూడా పెట్టి వాళ్ళకి మేము 1 రూపాయి ఎందుకోండి మేము తల్లిదండ్రుల నుంచి మీకు శాలరీ తీసిస్తా ఉండం అనేసి 1 పైసా ఇన్ని సంవత్సరాల్లో ఎవరి దగ్గర 1 పైసా తీసుకోలేదు ఎవరి దగ్గర 1 పైసా తీసుకోలేదు వాళ్ళే టీచర్లు పెట్టి పిల్లలకు మంచి చదువు అందించినారు కానీ లక్షటిపేట సర్కిల్ పరిధిలోని
లోతొర్రే తాళ్లపేట గ్రామాల్లో పోలీసులు దాడులలో పట్టుబడ్డ సుమారు 3 కిలోల గంజాయిని పట్టుకుని 16 మందిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత గంజాయికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 16 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లాస్ట్ గత కొంచెం రోజులో మనం ఇప్పుడు సీఎం సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డీజీ సార్ మరియు సిపి సార్ డీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం గాంజాయి పైన తప్పకుండా ఇది గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము. సో దాని ప్రకారం నిన్న మనం ఇప్పటివరకు లాస్ట్ ఫ్యూ డేస్లో మనం 2.9 కేజీ గాంజా సీజ్ చేశాము. 3 కేసెస్ నమోదు చేశాము. 20 to 25 మెంబర్స్ ఆల్రెడీ రిమాండ్ చేశాము. నిన్న మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. తాళ్లపేట ఊరులో ఇద్దరు మంచి విజయ్ మరియు శ్యామ్రావు అక్కడ గాంజా అమ్మదానికి వచ్చారు. మనం ఒక టీం పంపి వాళ్ళకి పట్టుకున్నాము. వాళ్ళ నుండి మనకి 250 గ్రామ్స్ గాంజా దొరికింది. దాని తర్వాత మనకి వాళ్ళకి అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కడి నుండి వచ్చింది, వాళ్ళ యాక్చువల్ ఎక్కడి నుండి కొన్నారు, వాళ్ళ లొటేరా నుండి కొన్నారు, లొటేరా జన్నారం నుండి కొన్నారు. అక్కడ అది గోల్డ్ కమ్యూనిటీలో 4 మంచి జుగాడిరావు, గగ్గరు, చంపత్రావు, లింగు వాళ్ళ ఇల్లులో ఇది గాంజాయి పండిన తర్వాత వాళ్ళ బయట అది డ్రై చేసిన తర్వాత అమ్మిస్తున్నారు. సో మనం వాళ్ళ అక్కడ కూడా ఒక టీం పంపి వాళ్ళకి కూడా అది పట్టుకున్నాము. వాళ్ళ నుండి కూడా మనకి 250 గ్రామ్స్ గాంజా కూడా దొరికింది. సో అది కూడా మనం సీజ్ చేసాము. ఇప్పుడు వాళ్ళకి రిమాండ్ చేస్తున్నాము. అందరితో ఒక మనవి, ఇప్పుడు మనం గాంజా ఎవరైనా అమ్మిస్తున్నారు తాగుతున్నారు వాళ్ళకి తప్పకుండా మనం కేసు కట్టుతాము. కేసు కట్టిన తర్వాత పీడీ యాక్ట్ కూడా తప్పకుండా పెడతాము. ఇప్పుడు గాంజాయికి చాలా మంచి ఇది యువకుడికి పిల్లలకి అలవాటు అయింది. దానికి మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మొత్తం సబ్ డివిజన్లో 150 to 200 పిల్లలకి మనం కౌన్సిలింగ్ ఇచ్చాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కౌన్సిలింగ్ ఇచ్చాము. వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాము. వాళ్ళకి లక్ష్యం సెట్ చేయమని వాళ్ళకి అట్లా కౌన్సిలింగ్ కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చాము. సో దట్ వాళ్ళ ఇట్లా ఏ దారికి గాంజాయి దారికి వాళ్ళ పోదు. సో దయచేసి అందరితో అదే మనవి, ఇది చేదు. తెలంగాణలో గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి వాటిని పరిష్కరించడానికి సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టి మహాపాదయాత్ర 10వ రోజుకు చేరింది. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4000 కిలోమీటర్ల పాటు ఈ మహాపాదయాత్ర కొనసాగాల్సి ఉంది. చేవెళ్ళ, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం పాదయాత్ర ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచాల మండలంలో కొనసాగుతోంది. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నుకుంటే ఎవరి బతుకులు బాగుపడ్డాయి? ఎవరి బతుకులైనా బాగుపడ్డాయా? కనీసం ముసలోళ్ళు అంటున్నారు కదా, పెన్షన్లు అంటున్నారు కదా, కనీసం వాళ్ళైనా బాగుపడ్డారా? అన్ని ధరలన్నీ ఎంత భయంకరంగా పెరిగిపోయాయి. పెన్షన్ ఇచ్చేది కూడా ఒకరికి ఇస్తారు. భార్యాభర్త ఇద్దరు ఉంటే ఇద్దరు పొట్టలు వేరైతే, ఇద్దరి తిండి వేరైతే ఒకరికి పెన్షన్ ఇస్తారు. అంటే ఒకరికి తినాలి, ఒకరు పస్తులు ఉండాలనా? ఎంతమంది మన రాష్ట్రంలో 10 లక్షల మంది మాకు పెన్షన్లు కావాలి అని అర్జీ చేసుకుని దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్కరికంటే ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఒక ఊర్లో ఒకరు చచ్చిపోతే అప్పుడు ఇంకొకరిని ఆ పెన్షన్ లిస్టులో చేర్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉంది అంటే ఒకరు చచ్చిపోతే కూడా ఇంకొకరిని లిస్టులో చేర్చటం లేదు. కొత్త వాళ్ళు ఎవ్వరికీ పెన్షన్లు ఇవ్వటం లేదు. పెన్షన్లు ఇచ్చేవారి లిస్టు తగ్గుతూ పోతూనే ఉంది తప్ప కనీసం అప్లై చేసుకున్న వాళ్లకు, ఎన్నిసార్లు అప్లై చేసుకున్నారు, ఎన్నిసార్లు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు, ఇస్తున్నారా పెన్షన్లు?
ఎంత మంది అసలు ఈ మధ్య చనిపోయిన వాళ్ళైతే కరోనాకు చనిపోయిన వాళ్ళైతే వితంతులు అయిపోయిన వాళ్ళైతే ఎంత మంది మాకు పెన్షన్లు ఇవ్వండి పెన్షన్లు ఇవ్వండి అని ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఎవడైనా పలికేవాడు ఉన్నాడా సర్కారులో? ఒక్కరంటే ఒక్కరు కూడా కనికరించే వాళ్ళు లేరు. ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిడ్డలు. కూలీ నాలీ చేసుకొని చదివించుకున్నాం, కూలీ నాలీ చేసుకొని ఎందుకు చదివించుకున్నాం, లక్షలు పోసి ఎందుకు చదివించుకున్నాం, మనలాగా కూలీ చేసుకోకూడదనే కదా చదివించుకున్నాం, ఉద్యోగాలు చేయాలని కదా చదివించుకున్నాం, కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలైతే ఉరేసుకొని చచ్చిపోతున్నారు, కొంతమంది మందు తాగి చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద చచ్చిపోతున్నారంటే వాళ్ళ ఆవేదన ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. పాపం సమాజంలో ఉద్యోగం సంపాదించుకోలేకపోయామే అని అవమానంతో తలదించుకొని సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద భారం కావడం ఇష్టం లేక మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ గారు ఇంట్లో మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసా? 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఏమైంది, ఎవరికైనా ఒక్క ఇంటికైనా ఒక్క ఉద్యోగమైనా వచ్చి. ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంట్లో జిమ్ చేస్తున్న సమయంలో పునీత్ కు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కాసేపటి క్రితం పునీత్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి చాలా బ్యాడ్ న్యూస్ అండి. మీ అందరికీ తెలుసు, కర్ణాటకలో మన సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడన్గా హార్ట్అటాక్లో చనిపోయారని చెప్పి వచ్చింది. నేను నమ్మలేకపోయాను, చాలా టైం పట్టింది. నేను మళ్ళీ బెంగళూరు మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అడిగితే తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ అని చెప్పారు. చాలా టైం పట్టింది నాకు, ఎందుకంటే పునీత్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్ పర్సన్, ఎప్పుడు ఎక్సర్సైజ్ ఎప్పుడు యోగా ఇలా ఉంటాడు. నిజంగా చాలా దురదృష్టం అలా జరగడం. మరి కారణాలు, కరెక్ట్ కారణాలు తెలియదు, కానీ ఏదేవైనా ఇండస్ట్రీ ఐ నో డెత్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ బట్ పునీత్ రాజ్ కుమార్ న్యూస్ నిజంగా షాకింగ్. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను నాకు పునీత్ చాలా క్లోజ్. తను మా కుటుంబం సినిమా అప్పు చేశాను. నేను ఆ ఫ్యామిలీకి అంటే నాకు చాలా ఇష్టం. బేసికలీ పునీత్ చాలా మంచోడు, ఎంతోమందిని ఆదుకున్నాడు, ఎంతోమందికి సహాయం చేశాడు. అలాంటి మనిషి దూరం అవడం నాకు నిజంగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. రాజ్ కుమార్ గారు లేరు, పార్వతమ్మ గారు లేరు, వరదప్ప గారు లేరు, ఇప్పుడు పునీత్ కూడా లేడు అంటే నేను నిజంగా తట్టుకోలేకపోతున్నాను. చాలా చిన్న వయసు కుర్రాడు. కన్నడ స్టార్ శ్రీ పునీత్ రాజ్ కుమార్ చాలా అద్భుతమైనటువంటి నటుడు, గొప్ప కుటుంబం చెందినవాడు, నా క్లాస్మేట్, వాళ్ళ సోదరుడు శివరాజ్ కుమార్ యొక్క బ్రదర్, చిన్నప్పటి నుంచి పరిచయం. మంచి దాన గుణం ఉన్నటువంటి వ్యక్తి, మంచి నటుడు, మంచి మనిషి. అతను మరణం చాలా షాక్కు గురి చేసింది తెలుగు సినీ పరిశ్రమను కూడా. ఈ లోటు అనేది దక్షిణ భారతదేశంలో పునీత్ రాజ్ కుమార్ యొక్క మరణం పెద్ద లాస్. ఈ రోజున మా కుటుంబం తరఫున, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, వరదరాజు డిప్యూటీ తహసీల్దార్ కొండయ్యలు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రవీంద్ర కని రైల్వే స్టేషన్లో అక్రమంగా ప్రజా పంపిణీకి సంబంధించిన 28 క్వింటాల పీడీఎఫ్ బియ్యాన్ని మహారాష్ట్రకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. మాకు ఇక్కడ రవీంద్రకని రైల్వే స్టేషన్లో అక్రమంగా ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని సమాచారం అందింది. గతంలో కూడా 23వ తారీఖున మేము ఒక 10 క్వింటల్ బియ్యం ఇక్కడ పట్టుకున్నాం.
సో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మళ్ళీ ఈవిడ కూడా మేము ఈ టాస్క్ మళ్ళీ తీసుకున్నాం. వచ్చి ఇవాళ రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసినప్పుడు చూస్తే ఇక్కడ అప్రాక్సిమేట్లీ 25 నుంచి 30 గంటల దాకా కనిపించేది. అయితే మనుషులు ఎవరికి అడిగినా కూడా వాళ్ళు లేరు ఇక్కడ మావుకాం మావుకామని క్లెయిమ్ చేయకుండా వెళ్ళిపోయారు. సో మనం ఎవరిని పట్టుకోలేకపోయారు మనుషులు. కాకపోతే ఇది ఎక్కువగా జరుగుతుందన్నమాట. డైవర్షన్ అనేది రవీంద్ర కని రైల్వే స్టేషన్లో ఎక్కువగా జరుగుతుంది. దీని మీద ఇప్పుడు మేము ఇంకా నిఘాని విస్తృతం చేస్తాం. చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇట్లా ఇక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయండి, ఇక్కడ డైవర్షన్ అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఈ బియ్యం అంతా కూడా మళ్ళీ మహారాష్ట్రకి వెళ్తున్నాయి. అంటే రైల్వే ట్రైన్స్ బాగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి. చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బైక్ ర్యాలీతో కుప్పంకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద కుంభకోణ వర్షంలో చంద్రబాబును కలిసేందుకు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ బాకరాపేటలో పోలీస్ వారసత్వాల్లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ రామ్ శ్రీనివాస్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ యొక్క నిస్వార్థ సేవలు మరియు వారి యొక్క త్యాగాలు అనే అంశంపై ప్రశ్నించారు. అనంతరం 2 నిమిషాల పాటు ప్రజాసేవలో తమ ప్రాణాలను అర్పించిన కోవిడ్ అమరవీరులకు ఆఫీసర్లు మరియు సిబ్బందితో కలిసి మౌనం పాటించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.